ఈనాటి వీడియోలో భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు అయిన దిబ్రూఘర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కొరకు వీడియో చివరి వరకు చూడండి. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ రైల్వేస్లో వివేకానందుని పేరు మీదుగా 4 రూట్లలో వివేక్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించడం జరిగింది. అందులో మొదటిది దిబ్రూఘర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్, రెండవది ఓఖా ట్యూటికోరిన్ వివేక్ ఎక్స్ప్రెస్, మూడవది బాంద్రా టెర్మినస్ జమ్మూ తావి వివేక్ ఎక్స్ప్రెస్, నాలుగవది సాంత్రాగచి మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్ప్రెస్. ఇందులో మొదటిది అయిన దిబ్రూఘర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలుగా పేరుగాంచింది. ఈ రైలు అస్సాం రాష్ట్రంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు దాదాపు 4243 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఒకటి 5905 నంబరు గల రైలు కన్యాకుమారి నుండి దిబ్రూఘర్కు వెళ్తుంది. ఇది ఒక వీక్లీ ట్రైన్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ప్రతి గురువారం కన్యాకుమారి నుండి రాత్రి 11 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 6:40 దిబ్రూఘర్ చేరుతుంది. ప్రయాణ సమయం దాదాపు 79:40. ఒకటి 5906 నంబరు గల వివేక్ ఎక్స్ప్రెస్ దిబ్రూఘర్లో ప్రతి శనివారం రాత్రి 11:05 బయలుదేరి బుధవారం ఉదయం 9:55 కన్యాకుమారి చేరుతుంది. దీని ప్రయాణ సమయం వచ్చి దాదాపు 82:50. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ తన ప్రయాణంలో ప్రారంభ మరియు గమ్యస్థానాలలో కాకుండా మధ్యలో 55 స్టేషన్లలో ఆగుతుంది. వివేక్ ఎక్స్ప్రెస్ యొక్క యావరేజ్ అనగా సరాసరి స్పీడు గంటకి 51 కిలోమీటర్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్ రైలు అస్సాం, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అనే 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ అక్కడి స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు అస్సాం రాష్ట్రంలోని దిబ్రూఘర్, న్యూ తిన్సుకియా జంక్షన్, మరియానీ జంక్షన్, పర్కాటింగ్ జంక్షన్, టిఫు, లామ్డింగ్ జంక్షన్, జాగీ రోడ్, గౌహతి, గోవాల్పారా టౌన్, న్యూ బంగాయిగావ్ జంక్షన్, కోక్రాఝార్ అనే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది. నాగాలాండ్ రాష్ట్రంలో డిమాపూర్ అనే స్టేషన్లో హాల్టింగ్ సౌకర్యం ఉంది. ఈ రైలు పశ్చిమ బెంగాల్లోని అలీపూర్ద్వార్ జంక్షన్, న్యూ జల్పాయిగురి జంక్షన్, మాల్డా టౌన్, రాంపూర్ హాట్ జంక్షన్, దుర్గాపూర్, అసన్సోల్ జంక్షన్, హద్రా జంక్షన్, బాంకుడా జంక్షన్, మేదినీపూర్ మరియు హిజ్లీ అనే స్టేషన్లలో ఆగుతుంది. బీహార్లోని కిషన్ గంజ్లో కూడా దీనికి హాల్టింగ్ సౌకర్యం ఉంది. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్, భద్రక్, కటక్ జంక్షన్, భువనేశ్వర్, హుర్దా రోడ్ జంక్షన్, బ్రహ్మపూర్ స్టేషన్లలో దీనికి హాల్టింగ్ సౌకర్యం కలదు. అలాగే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, దువ్వాడ, సామల్కోట్ జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఒంగోలు, నెల్లూరు,
రేణుగుంట జంక్షన్లలో దీనికి హాల్టింగ్ సౌకర్యం కలదు. తమిళనాడు రాష్ట్రంలోని కట్పాడి జంక్షన్, జోలార్పెట్టాయి జంక్షన్, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, కోయంబత్తూరు జంక్షన్, నాగర్కోయిల్ జంక్షన్లలో దీనికి హాల్టింగ్ సౌకర్యం కలదు. ఈ రైలు కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జంక్షన్, త్రిశూరు, అలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనూర్, కొల్లాం జంక్షన్, తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లలో దీనికి స్టాప్ ఉన్నది.